एक्शन। వీడియో కాల్ లో తీసుకున్నాం బర్నీ గారిని సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు చేసేటప్పుడే వాళ్ళు దాన్ని బెటర్ ఇంప్రూవ్మెంట్ పరిస్థితి లేదు ఈ మెసేజ్ ఫోన్ ఫోన్ వదిలేసి బాత్రూమ్ వెళ్ళే పరిస్థితి లేదు కాదు ఇదే కరోనా షూటింగ్ ఉందని బయటకెళ్ళలేదు ఏదైనా అనుకోవచ్చు నో ప్రాబ్లం మీకు లేదా ఎక్స్పీరియన్స్ అబద్ధరా తర్వాత హైట్ ప్రాబ్లం వచ్చి అంత నాకన్నా హైట్ హీరోయిన్స్ ఇలా చూసి వాడలేం కదా ఆ టైం ఎట్లా ఉంది సరే మ్యూజిక్ సైడ్ వెళ్ళాం లోకల్ ఆర్టిస్ట్ పాటలు పాడుతున్నాడు కానీ మిగతా వాళ్ళకి లైఫ్ ఇచ్చే ఒక జాబ్ లో ఉన్నాం సింగింగ్ లో మనం ఎక్స్ప్రెసివ్ గా పాడితే పాట బాగా వస్తుంది బ్రహ్మాండం చేస్తారు సో డైరెక్ట్ గా తీసుకొచ్చి సత్యబాబు గారు కెమెరా ముందుగా పెట్టాక ఇంకా ఆనందం కదా పైగా తెలిసిన ఫ్రెండ్స్ రాజా గారు అంటే బాగా ఎప్పటి నుంచో ఫ్రెండ్ ఆయన శ్రీముఖి మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము సో మాకంతా తెలిసిన ఫేస్లు సో ఆయన చాలా కూల్ చాలా కూల్ ఆయన కావాల్సిన కంటెంట్ వారి దగ్గర కావాల్సిన ఎక్స్ట్రా ఒక్క డైలాగ్ కూడా వేస్ట్ గా అక్కడ మనం మాట్లాడొచ్చాము అంటే ఆయన అట్లా ఉపాయం ఉందని అర్థం అనుకుంటాం తెలిసిపోతా సో అట్లాగా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ పీపుల్ తో వర్క్ చేయటం చాలా అద్భుతమైనటువంటి అనుభూతి ఈ సినిమాలు మర్చిపోలేదు ఇప్పుడు ఇంతో మాట్లాడుతూ మాట్లాడే ఫీల్ వస్తుంది పైగా పాటలు 13 పైగా లాంగ్వేజెస్
దొరికిన దాన్ని భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ గా మనం భావించి మన గ్రేట్నెస్ అంటూ అనుకోవటం అనేది తప్పదు నా ఉద్దేశం నా పర్సనల్ ఉంటుంది ఏదైనా ఇచ్చిందంటే భగవంతుడు మన తల్లిదండ్రులు పెళ్ళాం బిడ్డలు తినే యోగం ఉంటే ఆ రూపాయి మనకు వస్తుంది అనేది నమ్మకం సిన్సియర్గా మన వల్ల అయినంత సిన్సియర్ కాదు అది ప్యాషన్గా చేసాం దాని రిజల్ట్ అనుభవిస్తున్నాం సో దాంట్లో ఉన్నది వాయిస్ అంతా ఆయనతో పాటు అన్ని లాంగ్వేజ్లు తిరిగాం సుశీలమ్మ ఎస్ రాజేశ్వరరావు గారి దగ్గర పాడాను కేవీ మహాదేవన్ గారి దగ్గర పాడాను వాళ్ళ ఈమాన్ దగ్గర అనిరుద్ధ్ దగ్గర అంటే ఈ జనరేషన్ అంటే ఇట్స్ నాట్ చాలా తక్కువ మందికి దొరుకుద్ది చిన్న వయసులో వచ్చాను సినిమా ఫీల్డ్కి అందుకనే ఎక్కడ సార్ మీ బొగ్గలు ఇంకా నవనవలు ఆడుతుంటే యాపిల్స్ కాయల్లాగా కాయల్లాగా తిరుమల తిరుపతి వెంకటేష ఫస్ట్ ఫిల్మ్ శ్రీకాంత్ రవితేజ బ్రహ్మానందం అందులో ముగ్గురు హీరోలు కామెడీ ఫిల్మ్ అది ఫుల్ ఎంటర్టైనర్ బట్ దాని తర్వాత మళ్ళీ నేను అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ ట్రై చేశారు వేరియేషన్ కోసం అండి లేకపోతే ఒకే ట్రాక్ లో వెళ్ళకూడదనిపించింది ఏ ట్రాక్ అంటే అన్ని చేయగలగాలి కదా సో కాన్సెప్ట్ బాగుంది నరేష్ కరెక్ట్ యాక్ట్ అవుతుందని దాన్ని చేశాం రైట్ మీరే అనుకుంటే సత్యబాబు గారిలో ఒక డిఫరెంట్ ఆ కామెడీ టైమింగ్ ఉంటుంది అని యు బిలీవ్ అవును 100% అండి కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది మా గురుగారు ఈవి సత్యనారాయణ గారి స్కూల్ మళ్ళీ సత్యబాబు గారు అన్ని జోన్స్ చేయగలండి ఆయన ఈవి సత్యనారాయణ గారు కూడా పెద్ద హీరోలతో చేసినప్పుడు మళ్ళీ చిన్న సినిమాలు కూడా చేసేవారు ఇప్పుడు ఈ డైరెక్టర్ అలా చేయట్లే అంటే మార్కెట్ ప్రాబ్లం వస్తుంది ఒక ఈవి గారే చాలా పెద్ద చిరంజీవి గారితో నాగార్జునతో సినిమా చేసేటప్పుడు మళ్ళీ చిన్న సినిమాలు ఆమె ఇటువంటి చిన్న సినిమాలు కూడా చేసి రెండాటిలో సక్సెస్ అయిన ఏకైక డైరెక్టర్ అండి ఈజ్ మళ్ళీ మాకు ఈయన ఇక్కడ ఏ జోన్ రేంజ్ చేయగలరు సార్ రైట్ అండ్ శ్రీముఖి యూజువల్లీ యాంకర్స్ లో ఏముంటుంది అంటే హ్యాండ్ మూమెంట్స్ అండ్ ఆ ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఇవ్వడం ఎందుకంటే టీవీ కాబట్టి కాస్త ఇస్తూ ఉంటాం బట్ ఈవెన్ బిగ్ స్క్రీన్కి వచ్చేటప్పటికి యాక్టర్కి వచ్చేటప్పటికి చాలా సెటిల్డ్గా కామ్గా కూల్గా అండ్ ఆ రోల్ని ప్లే చేయాల్సి వస్తుంది ఇస్ దేర్ ఎనీ డిఫికల్టీస్ అంటే చేసేటప్పుడు వాజ్ ఎనీ జనరలీ సో జనాలకి తెలియంది ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన నమ్మనిది ఏంటంటే అదర్వైజ్ నేను టీవీలో అంత ఐఎమ్ లవ్డ్ ఆర్ ఐ పోర్ట్రే ఇప్పుడు షోస్ ఎనర్జెటిక్గా ఉండడానికి టు డ్రైవ్ నేను నవ్వితే వినిపిస్తుంది బట్ అదర్వైజ్ నేను ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటే అసలు ఇంట్లో ఉన్నట్టు ఇంటికి కూడా తెలియదు నేను అంత క్వైట్గా కామ్గా ఐఎమ్ వెరీ క్వైట్ అదర్వైజ్ విచ్ పీపుల్ విల్ డెఫినెట్లీ నాట్ బిలీవ్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాట్లాడుతున్నాం అని అంటే ఐఎమ్ అగైన్ దట్ పర్సన్ ఆర్ ఎల్స్ ఐ లైక్ టు బి వెరీ మచ్ కామ్ విత్ మై సెల్ఫ్ అలాగనమాట సో సటిల్గా ప్లే చేయడం నేను ఇంట్లో చాలా సైలెంట్గా క్వైట్గానే ఉంటాను ఐ ఎంజాయ్ యాక్టింగ్ లౌడ్ రోల్స్ చేయడం కూడా డెఫినెట్లీ అంటే లైక్ కొన్ని పవర్ఫుల్ రోల్స్ స్ట్రాంగ్ రోల్స్ ఫర్ విచ్ యూ హ్యావ్ టు షౌట్ ఆర్ స్క్రీమ్ అలాంటివి చేయడం కూడా ఇష్టమే బట్ ఇలాంటివి ఆల్సో ఐ వాంట్ పీపుల్ టు సీ మీ ఇన్ దాట్ వే ఆల్సో చేయగలుగుతుందా లేదా ఏంటి అని అనేది సో ఇట్ వాజంట్ డిఫికల్ట్ బికాజ్ శ్రీముఖి ఈజ్ లైక్ దాట్ యాక్చువల్లీ షీఈస్ క్వైట్ డెఫినెట్గా చేయగలుగుతుంది అనేది ఈ సినిమాలో మేము క్లైమాక్స్లో చూపిస్తాం ఎంత సెటిల్ పెర్ఫార్మెన్స్ అంటే అమ్మాయి వాకింగ్ చేస్తూ ఉంటుంది అదంటే ఇప్పుడు మనం నేను చెప్పేది కాదు చూస్తే తెలుస్తుంది డెఫినెట్గా అందరికీ రీచ్ అవుతుంది అనమాట శ్రీముఖి ఇంత అల్లరిగా ఉండే అమ్మాయి అంటే అందరూ అలా చూశారు కాబట్టి ఇంత ఎలా అంటే ఇంత కన్విన్సింగ్గా మాట్లాడుతుందా ఒప్పిస్తుందా అనేది వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట మా సినిమాలో ఇంటర్వ్యూలో ఎలా ఉందో అలాగే ఉంటుంది కామ్గా ఇప్పుడు ఇందాక మాట్లాడు కాదు ఇప్పుడు కూడా కామ్గానే ఉన్నారు
టోటల్ ఇంటర్వ్యూ లో ఒరిజినల్ శ్రీముఖి కాదు కదా, ఒరిజినల్ శ్రీముఖి స్వీట్ అంటే ఇది ఒరిజినల్ ఏది ఒరిజినల్ అంటే ఇదే ఒరిజినల్ నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇదే ఒరిజినల్ స్వీటీ కామ్ అండ్ క్వైట్ ఓకే సో యు నో యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ యాక్టర్స్ చేస్తూ ఉంటే పక్కన అండ్ ఆ ఎనర్జీ ఆటోమేటిక్ గా ఎదురుగా ఉన్న వాళ్ళల్లో కూడా వస్తుంటుంది ఇంత ఎనర్జెటిక్ యాక్టర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ యు నో చాలా మంది స్టార్స్ ని చూసి చాలా మంది స్టార్స్ తో చేసిన వాళ్ళు కదా వీళ్ళు సో వీళ్ళతో చేసినప్పుడు డెఫినెట్ గా కొన్ని కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారు సెట్ లో మాకు నేర్పింది శ్రీమతి అయ్యో సరే అంటే ఆ క్యారెక్టర్కి ఏం కావాలో డైరెక్టర్ చెప్పింది తను చేస్తాం అది మేము చూడటం ఒక ఎక్స్పీరియన్సే కదా మాకు నేను ఆవేలు చెప్పాను ఐ మీన్ డైరెక్టర్ గారికి ఒక క్లారిటీ కథలో ఒక క్లారిటీ డైలాగ్స్ పరంగా చాలా మంచి క్లారిటీ ఉన్న తర్వాత యాక్టింగ్ పరంగా లైక్ ఏదైనా ఎక్స్ప్రెషన్ ఎక్కువ తక్కువ అనేది డైరెక్టర్ గారి సజెషన్ని బట్టి మేము చేయడం తప్పితే ఆర్ ఎల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ సీన్ బిట్వీన్ మీ అండ్ రాజా గారు ఇలా చేస్తే బాగుంటుందేమో ఇలా అంటే బాగుంటుందేమో అని అన్నప్పుడు టేకింగ్ హిజ్ ఒపీనియన్ అగైన్ ఇట్ ఇస్ అ టీమ్ వర్క్ ఓన్లీ మళ్ళీ ముగ్గురం కలిసిన తర్వాత ఏమనుకుంటామో అనే బెటర్మెంట్ తప్పితే అఫ్కోర్స్ ఐ హవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఎవ్రీ పర్సన్ సి కట్ చెప్పేసిన తర్వాత ఫుల్ నవ్వుకుంటూ ఏమంటారు హైపర్గా అది ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి ఏమేమో మాట్లాడుకుంటూ కట్ చేస్తే యాక్షన్ అని అన్న వెంటనే హౌ హీ కమ్స్ ఇన్ టు ద రోల్ ఆర్ మనోగారిని చూసి నవ్వు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అంటే అది ఎగ్జాంపుల్ ఒక యోగా చేస్తూ ఉంటారు సెంటర్లో తను ఉంటుంది ముగ్గురు మూడు యాంగిల్లో లెఫ్ట్ రైట్ బ్యాక్ ఒకరు ఉంటారు ఎటు తిరిగినా ఈఎంఐనే చూస్తూ ఉంటుంటారు వాళ్ళ ముగ్గురు ఇటు వీళ్ళ ముగ్గురికి ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆవిడ చేసిన హావభావాలు అనేవి ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటాయి అంటే ఆ అమ్మాయి ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి అంటే ముగ్గురితో కలిపి ఆ టైమింగ్లో ఆ ఎంటర్టైన్మెంట్ కాదు మామూలు సీరియస్ డైలాగ్ చెప్పడం కానీ ఎంటర్టైన్ డైలాగ్ చెప్పడం వేరు విత్ ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో ఆ సీన్ని వెరీ సెటిల్గా చాలా బాగా చేసింది అవన్నీ కూడా ఆ సీన్లో ఈయన ఎక్స్ప్రెషన్ ఇంకా బాగుంటుంది అవన్నీ చెప్తారు సార్ ఫోటో తీసారండి ఫేస్ అటువంటిది అండి ఆటోమేటిక్ నిజంగానే మనోగారు ఉంటే నాకు తెలిసి ఫుల్ థింక్ ఎనర్జీగా పాజిటివ్ ఆ పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారండి ఒకటండి ఎప్పుడు మేము డిస్కషన్స్ లో కూడా ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడరు అసలు అసలు ఇష్టం ఉండదు మనం మాట్లాడినా కానీ ఇష్టం ఉండదు వదిలే భయ పోలే భయ పర్లేదు భయ కానీ రాజా గారు మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అంతలా అదే మరి అక్కడే కాదు ఆయన విన్నారు నేను కాబట్టి ఒప్పేసుకున్నారు ఎక్కించుకుని ఆడేసుకుని అదే క్యారెక్టర్ అది మీ మనవాళ్ళు ఎక్కించుకోరా మీరు ఎందుకు ఎక్కించుకోరు అదేనండి ముగ్గురు మీకు నలుగురు కాదు మీ మనవాడు చాలా బాగుంటాడు మనవాడు అయితే డాలా ఉంటాడు కాదు మామూలుగా సెట్ లో నాకు తెలిసి సింగర్స్ ఉంటే ఖచ్చితంగా పాటలలో అసలు ఏంటండి సింగర్స్ ఉంటే సత్యబాబు గారు మా డైరెక్టర్ గారు అడుగుతారు అప్పుడప్పుడు డైరెక్టర్ గారు అప్పుడప్పుడు మీకోసం ఓకే కళ్ళ మీద ఎదుట నా ఎదుట ఏ పూలమాల మాలికలు మదిలోన గదిలోన మత్తిడిన కొత్త కోరికలు నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా నిలువనీవు నా తలపులు నీ కనుల ఆపిలుపులు సిగలు చాలా ఇష్టమైన పాట నాకు విశ్వాస్ గారు పాడింది రమేష్ నాయుడు గారు
ఎంత గొప్ప పాట అసలు. ఇప్పుడు ఈవెన్ చూసి పాడారా? నేనా ఎదుట ఎదుట ఆవిడ ఇక్కడ పక్కన నా మనసు గది పక్కన గది గది చెప్పాడు ఆయన పక్కన గది మధ్యలోనా గదిలోనా రఘు కుంచ గారు నాకు తెలిసి మీ ఎనర్జీకి బాగా మ్యాచ్ అయ్యే ట్యూన్స్ ఇచ్చినట్టున్నారు అండ్ ఎస్పెషల్లీ క్రేజీ అంకుల్స్ అన్న సాంగ్ అయితే అమేజింగ్ అసలు జింగ్ జింగ్ అది సూపర్ సూపర్ వాళ్ళ సాంగ్ అది. సో మీ స్టెప్పులు కూడా 30 ఏళ్ల తర్వాత మళ్ళీ దాన్ని బయటకు తీసి షార్ట్ చేసి అలా భూమే అదిరిపోయింది. అయ్యో అవునా నిజంగా అండి పాపం అంత కష్టపడ్డారు. అయ్యో నేను షాక్ ఏంటి తెలుసా, ఒక సాంగ్ ఒకటే రోజులో షూట్ చేసామని చెప్పేసి ముందు రోజు స్టూడియోలో చిన్నగా ఒకసారి రిహర్సల్ మూమెంట్స్ అన్ని చూసుకుందామని చెప్పేసి వెళ్ళేసరికి ఆల్రెడీ రాజా గారు ఉన్నారు రిహర్సల్స్లో. నేను బర్నీ గారు మనో గారు కూడా ఉంటారేమో అనుకుని లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఓ రాజా రవీంద్ర గారికి ఎంత డెడికేషన్ అని చెప్పేసి అని, లేకపోతే డ్యాన్స్ రాదని ముందు వచ్చారా నేర్చుకోవడానికి అని అనుకుంటే ఈయన రిహర్సల్ అయిపోయిందంట సాంగ్ పెట్టి ఒకసారి చేయండి అని అంటే చేస్తుంటే పర్ఫెక్ట్గా ఆన్ టైమ్ విత్ ఎక్స్ప్రెషన్తో చేసేస్తుంటే ఓ నేను నేను ఇప్పుడు ఎంత నేర్చుకోవాలి అని అనుకుని సెట్లో కూడా అదే ఎనర్జీతో చేస్తారు. అండ్ మనోగర్ ఆయన ఓన్ ఆయన ఆయన ఆ స్టెప్ని కొరియోగ్రాఫర్ ఒక స్టెప్ చూపించిన తర్వాత ఆయన స్టైల్లో చేస్తాడు, అది ఇంకా బాగుంటుంది క్యూట్గా. లేకపోతే ఇప్పుడు ఒక శేఖర్ మాస్టర్ పొజిషన్ లో ఉండేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆడికి అసిస్టెంట్ గా ఉండేవాళ్ళు. అయ్యో గ్రూప్ డాన్స్ లో ఉండేవాళ్ళు. రాజా మూమెంట్ చూపించు. ఇవాళ లేడీ అసిస్టెంట్ రాలేదు, అది కూడా నువ్వు చేసేయండి. మన మొత్తం నవభంగాలు నవభంగిమలు మా తీసేసింది అవును ముద్రలే కదా నవభంగిమలు, 9 రకాల ముద్రలు. సార్ నవరసాల్లో కరుణ అనే పదం నేను నవరసాల్లో కరుణ అనే పదాన్ని తీసేసి మనో గారితో రీప్లేస్ చేద్దాం అని అనుకుంటున్నాం. వద్దు గవర్నమెంట్ తో మాట్లాడడానికి కరుణను తీయొద్దు, బాగా తెలుసు ఆయనకి. కాదు 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 కాలేజీలో శృతి లయ వాళ్ళిద్దరు డైలీ ఒక 17 అవర్స్ అయినా మాట్లాడుకుంటాం. వెరీ నైస్. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ మీరే కదా. శ్రేయ శ్రీనివాస్ గారు అంటే శ్రీవాసు 2 క్రియేషన్స్ ఇద్దరు కలిపి ఈ సినిమాని ముందు అనుకున్నారు. ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏదైనా కాన్సెప్ట్స్ చేద్దాము అంటే ఈ కరోనా ఈ పాండమిక్ టైంలో అలాంటి ఖాళీగా ఉండేందుకు ఒక మంచి కాన్సెప్ట్ ఏదైనా చేద్దాం అనుకున్న టైంలో ఈ స్క్రిప్ట్ వాళ్ళకి నచ్చటం సో ముందు అలా స్టార్ట్ చేసాం. ఎవరు మన శ్రీనివాస్ గారు దీనికి మంచి ఎంటర్టైనర్ మంచి బాగా తీసే డైరెక్టర్ ఎవరు ఉంటుందని వాళ్ళు అనుకుని నన్ను సజెస్ట్ చేశారు. సో కథ విని బాగుంది వెళ్దామని అనుకున్నాము. సో వాళ్ళు ఈ 3 ఆర్టిస్టులతో మాట్లాడి అంటే దీన్ని ఒక హైప్ తీసుకురావాలి, దీని మెయిన్ ఇంపార్టెంట్ కావాలి క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ శ్రీముఖి గారిని అప్రోచ్ అవ్వటం ఆవిడకి కథ నచ్చి వెంటనే చేస్తానంటాం. సో అలాగే మన అంకుల్స్ ఈ అంకుల్స్ దగ్గర అంకుల్స్ కరెక్ట్గా ఉండాలి. మెయిన్ ఏంటంటే మనం ఏదో తీసేవంటే కాదు, కరెక్ట్ అంకుల్స్ దీన్ని కరెక్ట్గా జస్టిఫికేషన్ చేసేవాళ్ళు ఉంటే మనందరం రాజా గారు మనో గారు బర్ని గారు 3 వదలడం అలా ఈజీగా మెటీరియలైజ్ అయిపోయి వెంటనే షూట్కి వెళ్ళలేదు అన్ని కుదిరినాయి. సో ఇది అలా ఓటీటీకి రిలీజ్ చేద్దాం అనుకున్న వెళ్తూ ఉంటే సినిమా రోజు రోజు మనం చూసాము సెట్లో సేమ్ ఎలాగైతే ఇప్పుడు మనందరం అందజేసాం
సెట్లో అంతా ఎంజాయ్ చేస్తూ సీన్స్ వైజ్గా అలా చూసాం, ఎడిటింగ్ చూసాం, రెస్ట్ చూసాం, ఫైనల్గా దేవుడు ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వాదం ఓటీటీ అనుకుంది, థియేటర్స్ కి వెళ్తుంది. థియేటర్స్ ఎంత ఆనందం కదా. సినిమా ఇప్పుడు రేంజ్ తెలియాలంటే థియేటర్స్ లోనే థియేటర్, ఓటీటీ ఇస్ నాట్ రైట్. అంటే హీరో ఇమేజ్ కూడా పెరగాలండి, అంత ఎంటర్టైన్ ఉంది డెఫినెట్ గా. అంటే ఇది సినిమా థియేటర్ లో పబ్లిక్ లో చూస్తే ఉండే రెస్పాన్స్ వేరేగా ఉంటుందని థియేటర్స్ రిలీజ్ చేయాలనుకుంటాం. సో ఇదంతా శ్రేయా శ్రీనివాస్ గారు, ఆయనకి ఆల్రెడీ ఈవెంట్లు చేయడంలో నెంబర్ వన్ చెప్పక్కర్లే. సో దీన్ని ఆ విధంగా నేను మార్కెట్లోకి దీన్ని నేను సినిమాకి రప్పించే విధంగా నేను తీసుకొస్తానంట. సో అలా మీ ముందుకి ఆగస్ట్ 19th రిలీజ్ ముందుకు వస్తున్నాం. సో అత్యంత నవ్వించడానికి అంతే చాలా అవసరం అండి. నవ్వు ఆరోగ్యానికి మంచిది అంటారు కదా, ఆరోగ్యం కావాలి, నవ్వు కావాలి. సో ఆ పెంచే సినిమా వస్తుంది అనమాట ఇదైతే. అండ్ ఫైనల్ గా లైక్ లాస్ట్ ఇంటర్వ్యూలో నాకు రాజా రవీంద్ర గారు చెప్పింది ఏంటంటే, శ్రీముఖి యాంకర్, యాక్టర్, సింగర్, దాంతో పాటు సింగర్. సో యా సింగర్ మనోగారు ఏంటి తను బ్రహ్మాండ పాడుతుంది ఇంత ఇంత మాట అన్నాక ఒకసారి క్లోజింగ్ ఏమన్నా సాంగ్ తో ఓకే అంటే లైక్ విల్ సింగ్ క్రేజీ అనుకుంటున్నాను. రెడీ? సో ఆగస్ట్ ఏ కెమెరా అండి? ఓకే, ఆగస్ట్ 19th న మేము వచ్చేస్తున్నాము థియేటర్స్ లోకి క్రేజీ అందరూ వచ్చేయండి థియేటర్కి ఫ్యామిలీస్ తో విత్ మాస్క్. యా, సో అందరం కలిసి కడుపుబ్బ నవ్వించబోతున్నాము. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో చాలా రోజుల తర్వాత థియేటర్ లో ఒక సినిమా వస్తుంది, పాట కూడా పాడేస్తున్నాము. క్యాచెస్ ఇన్ థియేటర్స్. 3, 2, 1. క్రేజీ 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 అంకల్స్, ఏజే ఆడిస్తుంది మీతో రన్నింగ్ టెంపల్స్, బూమ్ బూమ్ బజా 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 మోతే, బూమ్ బూమ్ బజా బజా దన దన దంగ. విల్ సీ యు ఇన్ థియేటర్స్. బై. 19th ఆగస్ట్ సక్సెస్ఫుల్ గా మీ లిస్ట్ లో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థాంక్యూ, థాంక్యూ సో మచ్. సక్సెస్ మీట్ లో మళ్ళా మీతోనే కానీ అప్పుడు తొందరగా రండి, ఓకేనా? లేకపోతే శ్రీనివాస్ గారు యాంకరింగ్ చేస్తారు మళ్ళీ. మీరు దానికి భయపడ్డారా? ఓకే, కూల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. లిస్ట్ లో సక్సెస్ఫుల్ గా ఈ సినిమా జాయిన్ అవ్వాలంటే మీరేం చేయాలి? థియేటర్ లో జాయిన్ అవ్వాలి. సో ఖచ్చితంగా థియేటర్ లో సినిమా చూడాలని, అందులోనూ నవ్వుకోవాలని అండ్ ఆరోగ్యాన్ని పెంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ఎంత మూల్యానికి థియేటర్ లో టికెట్ ఎంత మూల్యం ఉందో అంత మూల్యం అనుకున్నమాట. సో ఆగస్ట్ 19th న క్రేజీ అంకుల్స్ థియేటర్ని హిట్ చేయడానికి వచ్చేసింది. మీరు కూడా ఈ సినిమాని హిట్ చేసేసి సూపర్ సక్సెస్ సినిమాగా ఈ టీంకి అందించేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దిస్ ఈస్ గీతా బాబు సైనింగ్. మాస్క్, శానిటైజర్ మర్చిపోకండి. బై బాయ్. బాయ్. వావ్. మానించి అయిపోతే నరేష్ నుంచి అయిపోయింది.